లైక్ వీళ్ళ నలుగురిలో నుంచి నీకు గిఫ్ట్ ఏమైనా వచ్చిందా, గిఫ్ట్ ఎవరైనా ఇచ్చారా, లైక్ గెలిచావు కదా ఆ టైంలో కానీ ఆ మూమెంట్లో కానీ ముందు కానీ? గిఫ్ట్ ఏం లేదు. లైక్ ఇప్పుడు నీకు అమౌంట్ ఎంత ఇచ్చారు నాన్న? రెమ్యునేషన్ ఉండేదా, లైక్ ఎపిసోడ్ వైజ్ మీకు ఇంత అని ఇచ్చేవారా, లైక్ రెమ్యునేషన్ ఏమైనా? అలాగే అంటే ఇచ్చేవారు. వేరే కొరియోగ్రాఫర్స్కి ఇచ్చేవారో లేదో తెలియదు, బట్ మాకు మాత్రం ఇచ్చేవారు కాదు. మీకు ఇచ్చే ఇచ్చేవారు కాదు, కొరియోగ్రాఫర్కైనా కంటెస్టెంట్ కానీ ఇచ్చేవారు కాదు. నేనైతే బా ఛాన్స్ వచ్చిందిరా, ప్రూవ్ చేసుకోనికి ఒక దొరికిందని అలా అనుకునేవాడిని. ఇచ్చేవారు కాదు. నీకు షెల్టర్ వాళ్ళే ఇచ్చారా, లైక్ ఉండడానికి ఇక్కడ అన్ని? రాజన్న రూమ్లో ఉండేవాడిని. ఉండేవారు రూమ్ ఉంది కదా ఆయనది, అక్కడే ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరు ఉండేవారు. లైక్ డాన్స్ రాజు అనేసరికి రాజు లైక్ నువ్వు అన్న అనుకుని స్టెప్స్ చేసేవాడా, లేకపోతే మొత్తం కొరియోగ్రఫీ తనే చేసేవాడా, ఎలా ఉండేది లైక్? అంటే కొన్ని నేను చెప్పేవాడిని, కొన్ని సెట్ అవ్వకుంటే తిట్టేసేవాడు. ఏ అదేం స్టెప్ రా, అసలు నువ్వు నేను చెప్పింది చెయ్యి, ఓకే అన్న. అప్పుడప్పుడు అన్న బాగుందన్న బాగుందన్న అంటే తిట్టేసేవాడు. వద్దు అసలు, అలా కొన్ని కొన్ని అలా అవుతుంటాయి, ఓకే అలా అడ్జస్ట్ అయ్యి ఓకే ఇది చేద్దాం ఇది చేద్దాం అని ఫైనల్ ఒక ఫిక్స్ అయిన తర్వాత అక్కడ అలా చేస్తాం. చేసా. ఎప్పుడైనా గొడవలు అయ్యాయా నీకు రాజుకి? రాజు అస్సలు గొడవలు అయితే అలా కాదు, సిల్లిగా ఊరికే ఆయన వచ్చి గిచ్చేది. గొడవలు అస్సలు అవ్వలేదు. ఎప్పుడైనా అంటే తిట్టేవాడా, లైక్ బాగా తిట్టేవాడని చెప్తున్నావు, ఇలా కాకుండా తన రూమ్లో ఉండేవాడివి కదా అలా కానీ, నువ్వు కంటెస్టెంట్వి అలాగే ఉండు, నేను కొరియోగ్రాఫర్ అని అలా వేరియేషన్ చూపించేవారా? లేదు అస్సలు లేదు. అస్సలు లేదు. ఒక అన్న తమ్ముడు ఎలా కలిసి ఉంటారో అలా కలిసి ఉండేవాళ్ళు. మళ్ళీ డ్యాన్స్లోకి వస్తే లేదు, అది నువ్వేం చేస్తావు చెయ్యి, నేనేం చేస్తాను నేను చేస్తాను, అలా అలా ఇద్దరికి. ఓకే, అంటే డ్యాన్స్ డ్యాన్స్లోకి వచ్చేస్తే మనకిద్దరు కాంపిటీషన్. మళ్ళీ బయట అన్న తమ్ముడు. ప్రైజ్ మనీ ఎంత నాన్న నువ్వు గెలిచింది? 20 lakhs. 20 lakhs. ఓకే, 20 lakhs గెలిచావు మొత్తానికి. లైక్ దాని తర్వాత ట్రోఫీ, కొరియోగ్రాఫర్గా అవకాశం కూడా ఇస్తా అన్నారు కదా, లైక్ పెద్ద సార్కి, సో పెద్ద హీరోస్కి ఇచ్చారా? ఇచ్చారు. ఇచ్చారు లైక్ అంటే మొత్తం అదంతా కూడా లైక్ టీఆర్పీ రేటింగ్ కోసం కాదు, నిజమే మొత్తం ఈ 20 lakhs కావచ్చు, ట్రోఫీ కావచ్చు అండ్ ఎవ్రీథింగ్ అన్ని నిజమే. లైక్ ఇందులోని విన్నింగ్స్ వీళ్ళ గురించి, లైక్ మీ తర్వాత ఫైనల్స్కి వచ్చి రెండో స్థానంలో ఉన్న వాళ్ళకి, మూడో స్థానంలో ఉన్న వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి కూడా ప్రైజ్ మనీ ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళకి ప్రైజ్ మనీ వాళ్ళకి లేదు, ట్రోఫీ అయినా వాళ్ళకి? ట్రోఫీ సర్టిఫికేట్. ఓకే, నీకెవరు వచ్చారు లైక్ నీ వైపు ఎవరు వచ్చారు, లైక్ సెకండ్ ఎవరు వచ్చారు రన్నర్? సౌమ్య వచ్చారు. ఫ్రెండ్సా మీరు? ఫ్రెండ్స్. అంటే సౌమ్య కావచ్చు, నువ్వు కావచ్చు, మిగతా కంటెస్టెంట్స్ కావచ్చు, అందరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళు, లైక్ గర్వం చూపించేవాళ్ళు? లేదు లేదు, కలిసికట్టు ఏ కాంపిటీషన్ లేదు. ఎవరు సత్తా అంటే ఎవరు సత్తా వాళ్ళదే. ఇప్పుడు ఆమెకి నేను బాగా చేయాలి అలా ఉంటుంది, కానీ మన స్ట్రెంగ్త్ ఏంటో మనం అక్కడే అంతే చూపిస్తాం. మనం బెస్ట్గా ట్రై చేస్తాం, కానీ అక్కడ ఏమవుతుందో అది మేము ఆలోచించాం కదా. ఓకే, ఏ కాంపిటీషన్ ఉండదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతా సెట్లోకి పోయినాక ఆడుకునేది, ఓకే ఇది అది ఇది అది.